ఏటీఎం మెషన్ నుంచి చిరిగిన నోట్లు బయటకు వస్తే ఏం చేయాలి ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు బయటకు వస్తే టెన్షన్ పడక్కర్లేదు మీరు సులభంగా మార్చుకోవచ్చు ఆర్బీఐ నిబంధనల ప్రకారం మీ వద్ద చిరిగిన లేదంటే ఏవైనా దెబ్బతిన్న నోట్లుంటే కనుక ఏ బ్యాంకులోనైనా సరే సులభంగా మీరు మార్చుకోవచ్చు కొన్ని నియమాలు ఉన్నప్పటికీ దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తిగా తెలుసుకోండి మార్కెట్లో చాలాసార్లు చిరిగిన నోట్ల కారణంగా ఏదైనా కొనేటప్పుడు దుకాణదారులు ఆ నోట్లను స్వీకరించడానికి ఇష్టపడరు అప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు మీరు మీ చిరిగిన నోట్ను సులభంగా మార్చుకోవచ్చు చిరిగిన నోట్లను బ్యాంకుల్లో సులభంగా మార్చుకోవచ్చు ఇందుకోసం ఆర్బీఐ ఎప్పటికప్పుడు సర్ సర్క్యులర్లను రిలీజ్ చేస్తుంది మీరు మీ సమీపంలోని బ్యాంక్ శాఖ లేదా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా అక్కడ సులభంగా కరెన్సీ నోట్లు మార్చుకోవచ్చు అనమాట దీనికి పరిమితి విధించారు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి గరిష్టంగా ఇరవై నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు అలాగే వాటి విలువ సుమారు ఐదు వేల రూపాయల కంటే మించకూడదు మించకూడదనమాట నోట్లను మార్చుకునే సమయంలో బ్యాంకు ఆ నోటు యొక్క పరిస్థితిని తనిఖీ తప్పనిసరిగా చేస్తుంది ఒక నోటు ఉద్దేశపూర్వకంగా చిరిగిపోయినా పూర్తిగా కాలిపోయి ముక్కలుగా విడిపోయి ఉన్నట్లయితే కనుక మీరు దానిని మార్చలేరు అలాంటి నోట్లను డైరెక్ట్గా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయంలో మాత్రమే మీరు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది నోటు మార్పిడికి సంబంధించి మరింత సమాచారం పొందడానికి మీరు తప్పనిసరిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ ఏంటంటే వన్ ఫోర్ 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 జీరో వన్ ఫోర్ 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 జీరో దీనికి కాల్ ఇవ్వచ్చు అనమాట ఏటీఎం నుంచి ఒకవేళ చిరిగిన నోట్లు బయటకు వస్తే ఏం చేయాలంటే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు చిరిగిన నోట్ బయటకు వస్తే కనుక ఏ బ్యాంకులో మీరు ఏ ఏటీఎం నుంచి అయితే మీకు నోటు బయటకు వచ్చిందో ఆ సమీప బ్యాంకుకి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దరఖాస్తు చేసుకోవాలి ఏటీఎం స్లిప్పు లావాదేవీకి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే ఏటీఎం నుంచి స్లిప్ కనుక బయటకు రాకపోతే మీరు మొ మీ మొబైల్కి ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది కదా ఆ ఎస్ఎంఎస్కి సంబంధించినటువంటి వివరాలను సైతే మీరు ఇవ్వచ్చు ఈ విధంగా మీరు నోటిని సులభంగా మార్చుకోవచ్చు అనమాట సో మళ్ళీ చెప్తున్నాను ఆర్బీఐకి సంబంధించి లైన్ నెంబర్ చూసుకున్నట్లయితే వన్ ఫోర్ 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 జీరో సో దీనికి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీరు ఈ నోటు మార్పిడి చేసుకోవచ్చు